వైజాగ్ లోకల్ న్యూస్ మార్నింగ్ టాక్ షో కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన తెలుగు దినపత్రికలో ప్రచురించిన అంశాల్లో ప్రేక్షకులు వివరించే ప్రయత్నం మార్నింగ్ టాక్ షో కార్యక్రమం. ముందుగా ఈరోజు ప్రధానంగా ఈనాడు తెలుగు దినపత్రిక మనం ప్రధానంగా చూసుకుంటే ఈనాడు మెయిన్ ఎడిషన్లోని గత 2 రోజుల్లోనే ఏదైతే ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లోని 23 మందికి పైగా జవాన్లు వీరమరణం పొందారు దానికి సంబంధించిన వార్తని ప్రధానంగా కూడా ఈరోజు ఈనాడు తన మెయిన్ ఎడిషన్లో ప్రచురించిన ఒకసారి వార్త మనం చూసినట్టయితే జవాన్ల త్యాగాలను వృధా కానివ్వం, నక్సలిజాన్ని రూపుమాపుతాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ, ఛత్తీస్గఢ్ ఘటనపై జగదల్పూర్లో ఉన్నత స్థాయి సమీక్ష, మావోయిస్టుల చెరలో కోబ్రా జవాన్ అంటూ కూడా నిన్న ప్రధానంగా ఇదైతే జవాన్లకి అమిత్ షా వెళ్ళిన నివాళులర్పించిన ఫోటోను కూడా ఇక్కడ ప్రచురించారు. పూర్తిగా యావత్ భారతదేశం అంతా కూడా ఈ ఎన్కౌంటర్ని అయితే పూర్తిగా కూడా ఈ ఘటన పూర్తిగా కూడా ఖండిస్తున్న పరిస్థితులు, ఎక్కడికెక్కడ జవాన్లకు కూడా అందరూ కూడా నివాళులర్పిస్తున్న పరిస్థితి ఈరోజు దేశంలో మనకి కనిపిస్తుంది. అదే మన రాష్ట్రానికి సంబంధించిన 2 జవాన్లు అమరవీరులు అయ్యారు. వీళ్ళకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి నివాళులర్పించి శ్రద్ధలు ఘటించడంతో పాటు వారి కుటుంబానికి కూడా 30 లక్షలు కూడా నిన్న ఆర్థిక వాళ్ళకి 30 లక్షలు కూడా వాళ్ళకి ప్రకటించారు. భరోసాగా ఉండేందుకు ఒక్కసారి చూసుకున్నట్టయితే ఏ విధంగా ఈరోజు ఈనాడు ప్రశ్న చూసుకున్నట్టయితే జవాన్ల త్యాగాల్లో వృధా కానివ్వం, నక్సలిజాన్ని రూపమాప్తం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ, ఛత్తీస్గఢ్ ఘటనపై జగదల్పూర్ ఉన్నత స్థాయి సమీక్ష, మావోయిస్టుల చెరలో కోబ్రా జవాన్ అంటూ కూడా పూర్తిగా ఇక్కడ వివరాలు ఇస్తే, మరో పక్కన చూసుకుంటే ఆచూకు తెలియని జవాన్ రాకేశ్వర సింగ్ కుమార్తె సోదరుడు ఆవేదన అంటూ కూడా పక్కన కూడా ఫోటో కూడా ప్రచురించింది. పూర్తి వివరాలు 2వ పేజీలో ఈనాడు ప్రచురించింది. మరొక వార్త పక్కన చూసుకున్నట్టయితే ఈరోజు ఎన్నికలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్రాలు ఇప్పుడు తమిళనాడు కేరళతో పాటు పాండిచేరిలో కూడా ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. అదే అంశానికి సంబంధించిన వార్త ఈనాడు ప్రధానంగా ప్రచురించారు. అక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే అస్సాంలోని కామరూప్ గ్రామీణ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి సోమవారం దున్నపోతుల బళ్ళుపై పోలింగ్ సామాగ్రికి వెళ్తున్న సిబ్బంది అంటూ కూడా ఫోటో అక్కడ ప్రచురించారు. పక్కన వివరాలు మనం చూసుకున్నట్టయితే తమిళనాడు కేరళలో నేడు పోలింగ్, పాండిచేరిలో కూడా, బెంగాల్లో 31, అస్సాంలో 40 స్థానాలకు ఓటింగ్, పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం అంటూ కూడా ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. పూర్తి వివరాలు 11వ పేజీలో అంటూ కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. మరొక అంశం చూసుకుంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మనం చెప్తుంది కరోనాకు సంబంధించిన కోవిడ్ సంబంధించిన వార్త అయితే అదే అంశాన్ని ఈరోజు ప్రధానంగా కూడా రోజు రోజు కూడా కరోనా సంబంధించిన పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆ పరిస్థితులు మనం కూడా వివరిస్తూనే ఉన్నాం. ప్రేక్షకులు కూడా అదే అంశాన్ని ఈరోజు ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. 100,000 దాటేశాయి అంటూ కూడా ప్రధానంగా ప్రచురించారు. ఒకసారి పూర్తిగా ఏ విధంగా ఈనాడు ప్రచురించిందో మనం చూసుకున్నట్లయితే 100,000 దాటేశాయి, గతంలో ఎన్నడూ లేనంతగా 103,558 కరోనా కేసులు, అమెరికా తర్వాత 100,000 దాటింది భారత్లోనే, వరుసగా 3వ రోజు ప్రపంచంలో అత్యధికం అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ఈనాడు తన వార్తలో ప్రచురించింది. మరోపక్క చూసుకుంటే సిరిడి ఆలయం మూసివేత అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ప్రచురించారు. మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలోని సిరిడిలోని సాయిబాబా మందిరాన్ని తదుపరి ఆదేశాలు వెలువరించే వరకు మూసివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో మతపరమైన ప్రాంతాల్లో మూసివేయాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల సిద్ధమైందంటూ కూడా వార్త ప్రధానంగా ప్రచురించారు. ఇది మనం చూసినట్లయితే కోవిడ్ సంబంధించిన మరొక వార్త మనం వెళ్ళినట్టయితే మళ్ళీ రాఫెల్ రగడ, భారత్ మధ్యవర్తిగా చెల్లింపులు జరిగాయంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ఈనాడు ప్రచురించింది. ఒకసారి వివరాలు చూసినట్టయితే 10 లక్షలకు పైగా యూరోలు ఇచ్చారు, ఫ్రాన్స్ మీడియాలో కథనం, సమగ్ర దర్యాప్తు కోరిన కాంగ్రెస్, నిరాధార ఆరోపణలు అన్న బీజేపీ అంటూ కూడా ప్రధానంగా రఫెల్కి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. మరొక వార్త మనం ఒకసారి మనం చూసుకున్నట్టయితే కృష్ణపట్నం అదానీ సొంతం అంటూ కూడా ప్రధానంగా పోర్టులకు సంబంధించిన వార్త ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. ఒకసారి మనం వివరాలు చూసుకున్నట్టయితే కృష్ణపట్నం అదానీ సొంతం, పోర్టులో 100% వాటా వారిదే, విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25% వాటా కొనుగోలుకి ఒప్పందం, లావాదేవీ విలువ 2,800 కోట్లు, ఇప్పటికే గంగవరం వారి చేతులు అంటూ కూడా ప్రధానంగా ఏదైతే గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టులకు సంబంధించిన అంశాన్ని అదానీ చేతులు అంటూ కూడా ప్రధానంగా అంశానికి సంబంధించిన వార్త పూర్తిగా ఈనాడు ప్రశ్నించింది. పూర్తి వివరాలు కూడా లోపల పేజీలో అంటూ కూడా వార్త కంటిన్యూ చేస్తూ కూడా ఈనాడు ప్రశ్నించింది. మరొక వార్త మన పక్కన చూసినట్లయితే దిగుబడి దిగాలు అంటూ కూడా ఇక్కడ రైతులకు సంబంధించిన వార్త ప్రధానంగా కూడా ఇక్కడ ఈనాడు ప్రశ్నించింది. ఒకసారి వివరాలు చూసుకుందాం. దిగుబడి దిగాలు, వరిలో 3,278 కోట్ల నష్టం, వేరుశనగలోని 1,476 కోట్లు కోల్పోనున్న రైతులు, ఖరీఫ్లో భారీగా తగ్గిన పంట దిగుబడులు అంటూ కూడా ప్రధానంగా పూర్తి వివరాలతో ఈరోజు ఈనాడు ప్రధానంగా ప్రశ్నించింది. మరొక అంశం మనం చూసినట్లయితే
ఇది గత నెలల బట్టి కూడా ఈ అంశం నడుస్తూనే ఉంది. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్కి సంబంధించిన విశ్వ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన వార్త ప్రధానంగా ఈరోజు ఈనాడు ప్రచురించింది. నిన్న మనం చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సత్యమని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లిగారు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిన్న బహిరంగ లేఖ రాశారు. నిన్న బహిరంగ లేఖలో కూడా వైఎస్ వివేకానంద హత్య కేసులో పూర్తి వివరాలు తేల్చవలసిందేనంటూ కూడా ఆమె బహిరంగ లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఈనాడు ప్రధానంగా తన పేపర్లో కూడా వార్త ప్రచురించారు. వివేక హంతుకులు ఎవరో నిగ్గు తేల్చాల్సిందే అంటూ కూడా, నా బిడ్డల మాట కూడా అదే, కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తుంటే జగన్పై విమర్శల, సునీతకు మా మద్దతు ఉంది, వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ, జగన్ శర్మల మధ్య విభేదాలు లేవు స్పష్టీకరణ అంటూ కూడా ప్రధానంగా వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖకు సంబంధించిన వార్త కూడా ఈరోజు ఈనాడు ప్రధానంగా కూడా ప్రశ్నించింది. మరొక వార్త మనం పక్కన చూసుకున్నట్లయితే బ్యాంకుకు ఒక ప్రైవేట్ సంస్థ బురుడి అంటే కూడా ఇది ఎక్కడో జరగలేదు. విశాఖలోని ఇది సింహాచలం దేవస్థానం పరిధిలో ఉన్న వేపకుంట దగ్గర సంబంధించిన సింహాచలం దేవస్థానం భూమిలో ఉన్న 50 ఎకరాలకు సంబంధించి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంకును బురుడి కొట్టారంటూ కూడా వార్త ప్రధానంగా ఈరోజు ఈనాడు ప్రచురించింది. ఒకసారి వివరాలు చూసినట్లయితే బ్యాంకుకు ఒక ప్రైవేట్ సంస్థ బురుడి, దొంగ పత్రాలతో 30 కోట్ల రుణం, సిబిఐ కేసు నమోదు అంటూ కూడా ప్రధానంగా ఈరోజు ఈనాడు తన మెయిన్ ఎడిషన్లో కూడా ప్రచురించింది. ప్రధానంగా ఈనాడు మెయిన్ ఎడిషన్ సంబంధించిన వార్తలన్నీ కూడా మన ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈనాడు సంబంధించిన విశాఖ ఎడిషన్ ఒకసారి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే విశాఖ ఎడిషన్కి సంబంధించిన ప్రధానంగా కూడా కొండ కరిగితే బండరాలు జారితే అంటే పూర్తిగా ఇది మనకి అర్థమవుతుంది. ఉత్తరాంధ్ర వెల్వెల్పు శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి సింహాచల దేవస్థానానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఎక్కడికెక్కడే దేవస్థాన సిబ్బంది నిలిపివేస్తారంటూ కూడా ప్రధానంగా ఈనాడు పేర్కొంటూ అదే అంశాన్ని ప్రధానంగా ఇక్కడ వార్త ప్రచురించారు. ఒకసారి ఏ విధంగా వార్త ప్రచురించారు ఒకసారి మనం చూద్దాం. కొండ కరిగితే బండరాలు జారితే అంటూ కూడా ప్రధానంగా ప్రచురించారు. తొలిపావంచ నుంచి కొండపైన సింహగిరి బస్టాండ్ వరకు కూడా మెట్ల మార్గాన్ని విస్తరించాలని 4 ఏళ్ల కిందటే నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న పాత మెట్లు ఆనుకొని మరో 20 అడుగులు వెడల్పుతో సుమారు 1000కి పైగా నిర్మించాలన్నది ప్రణాళిక. మధ్యలో ఆంజనేయ స్వామి గుడి ఆధునీకరణ, విశ్రాంతి ప్రాంగణ నిర్మాణం, దానికి మరికొంత దూరంలో ఉన్న చాకిదారిని అభివృద్ధి చేయడం కూడా ఇందులో చేర్చారంటూ కూడా ప్రధానంగా ఫోటోలు కూడా ఇక్కడ ప్రశ్నించారు. ఫోటోలు మనం చూసినట్లయితే అసంపూర్తి పనులతో ప్రమాదకరంగా మెట్ల మార్గం, ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రమాదకరంగా ఉన్న వర్షాలకి రాళ్ళు జారిపడితే అవకాశం ఉంది అంటూ కూడా ప్రధానంగా ఇక్కడైతే పూర్తిగా దేవస్థానం సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ ముద్రించి వార్త ప్రధానంగా ఈరోజు ఈనాడు తన విశాఖ ఎడిషన్లోని ప్రచురించారు. మరొక వార్త మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు చూస్తాం విశాఖ గ్రేటర్ విశాఖకు సంబంధించి కూడా కార్పొరేషన్ ఎన్నికలన్నీ కూడా పూర్తిగా ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థులు కూడా నిన్న పదవులు కూడా విడుదల చేశారు. మొత్తం అదే అంశానికి సంబంధించిన విశాఖ వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కూడా ఆ పదవులు కూడా నిన్న ఎవరెవరికి ఏవే పదవులు ఇచ్చారనేది అనుకుంటే నిన్న ప్రకటించారు. అదే అంశానికి సంబంధించి ఈరోజు ఈనాడు విశాఖ ఎడిషన్ కూడా వార్త ప్రచురించింది. ఒకసారి ఏ విధంగా ఈనాడు ప్రచురించింది మనం ఒకసారి చూసినట్లయితే 2వ ఉప మేయర్గా సతీష్ అంటూ కూడా ప్రధానంగా ప్రచురించారు. వివరాలు వెల్లడిస్తే వైకాపా నగరాధ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, చిత్రంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తదితరులు అంటూ కూడా ఇక్కడ పేర్కొన్నారు. చీఫ్ విప్గా మొత్తం శెట్టి లక్ష్మి ప్రియాంక, విప్ 1గా బొడ్డు నరసింహ పాత్రుడు, విప్ 2గా అక్రమిని రోహిణి మహమ్మద్ ఇమ్రాన్లకు ఎంపిక చేశారంటూ కూడా ప్రధానంగా వాళ్ళ ఫోటోలతో పాటు ఈనాడు ప్రశ్నించింది. ఒకసారి చూసుకున్నట్టు పక్కనే కోఆప్షన్ సభ్యులు జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులుగా ఎండ్రప్ ఫాతిమా రాణి, మహమ్మద్ షరీఫ్, మాజీ కార్పొరేటర్ బిహార్ భాస్కర్రావు, సేనాపతి అప్పారావు, పల్లా చింతల్లి నాయుడును ఎంపిక చేశారంటూ ప్రధానంగా ఈ పదవులకు సంబంధించిన వార్త ప్రధానంగా కూడా ఈనాడు అయితే ఇక్కడ ప్రచురించింది. మరొక వార్త పక్కన మనం చూసినట్లయితే కరోనా గండంలోనే ఆదాయం గడించాలంటూ కూడా రిజిస్టర్లకు సంబంధించి అంటే ల్యాండ్ రిజిస్టర్లకు సంబంధించిన వార్త ప్రధానంగా కూడా ఇక్కడ ఈనాడు ప్రశ్నించింది. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే కరోనా గండంలో కూడా ఆదాయం గడించినందుకు కూడా పూర్తిగా వివరాలు ఇచ్చారు. ఏ మండలాలకి ఎంతెంత రిజిస్ట్రేషన్ పరిధి అయింది, ఎంత లాభం పూర్తిగా వివరించారు. ఇదే అంశానికి సంబంధించి రిజిస్టర్ మన్మధరావు కూడా ఆయన చెప్పిన మాటలు కూడా ఈరోజు ఈనాడు ప్రశ్నించింది. మన్మధరావు ఏమన్నారు, ఈనాడు ఏ విధంగా ప్రశ్నించింది కూడా మన ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన ప్రభుత్వం విధించిన లక్షణాన్ని 81% వరకు ఆదాయం సాధించాం. ఈ ఏడాది కోవిడ్-19 పరిస్థితుల ఇబ్బందులకు గురిచేసే అధికారుల సిబ్బంది కరోనా ప్రభావానికి గురైనప్పటికీ ఎక్కడ ధైర్యం కోల్పోకుండా పనిచేశాం. కొన్ని కార్యాలయాల నుంచి ఆశించిన మేర ఆదాయం వచ్చింది. రానున్న ఏడాదిలో
మరిన్ని ఎక్కువ రిజిస్ట్రేషన్ జరిగేలా చూస్తూ ఉంటూ కూడా రిజిస్టర్ మన్మథరావు అన్న ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ఈనాడు ఇక్కడ ప్రచురించింది. మరొక వార్త కిందకి మనం వెళ్ళి చూసినట్టే ఏయులో ఆధునిక శోభ అంటూ కూడా ప్రధానంగా ప్రచురించారు. ఇక్కడ ఫోటోను కూడా ముద్రించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో లోపల భాగం అంటూ కూడా ప్రధానంగా ప్రచురించారు. ఒకసారి చూసుకున్నట్టయితే వివరాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే క్రమంలో పలు మౌలిక వసతులన్నీ అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా యూనివర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఎంతో చరిత్రను ఏయులో అధునాతన వసతులకి ప్రస్తుత అవసరాలకి వీలుగా అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ కూడా ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాల్ని నిన్న ఏ విధంగా అయితే వీళ్ళు అభివృద్ధి చేసిన ఫోటోను కూడా ముద్రించి ప్రచారించారు. ఇది ప్రధానంగా ఈనాడు విశాఖ ఎడిషన్కి సంబంధించిన వార్తలని కూడా మనం ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం చేసాం. ప్రధానంగా మరొక తెలుగు దినపత్రిక ఒకసారి మనం చూసుకున్నట్టయితే సాక్షి తెలుగు దినపత్రిక ఒకసారి మనం చూసుకుంటే ఏ విధంగా సాక్షి తన మెయిన్ ఎడిషన్లోని వార్తలు ప్రచురించారో ఒకసారి మనం చూసుకుంటే లక్ష దాటేసే అంటే కూడా అంటే లక్ష దాటేసే అంటే ప్రధానంగా కోవిడ్కి సంబంధించిన అంశాన్ని ఈరోజు ప్రధానంగా కూడా ఇక్కడ సాక్షిలో కూడా తన మొదటి పేజ్ మెయిన్ ఎడిషన్లో కూడా వార్త ప్రచురించారు. ఒకసారి ఏ విధంగా ఆ వార్త ప్రచురించిన సాక్షి ఒకసారి మనం ప్రేక్షకుల గురించి ప్రయత్నించేద్దాం. ఒకసారి చూద్దాం. 24 గంటల్లోనే 103,558 కరోనా పాజిటివ్ కేసులు, దేశంలో సింగిల్ డే కేసుల్లో కొత్త రికార్డు అంటూ కూడా సాక్షి ప్రచురించింది. ఒకసారి వివరాలు చూద్దాం. గత ఏడాది సెప్టెంబర్ 15 నమోదైన 37,894 అత్యధిక పాజిటివ్ రికార్డులు బద్దలు భారత్ని సుడిగాలిలాగా చుట్టేస్తున్న సెకండ్ వేవ్, మరో 478 మంది మృతి, ఇప్పటిదాకా మరణాలు 165,101. ఎల్లుండి ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ భేటీ, కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్పై సమీక్ష అంటూ కూడా ప్రధానంగా కోవిడ్కి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య శాఖ ఎంత చెప్పినప్పుడు కూడా రోజు రోజుకి కూడా ప్రజల వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవడంతో కూడా కేసులను కూడా నమోదవుతున్న అంశం అయితే మనకు పూర్తిగా ఇక్కడ అర్థమవుతుంది. మరొక అంశం మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈరోజు ఇదైతే నిన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాస్తారు. అదే అంశాన్ని ఈరోజు సాక్షి ప్రధానంగా ప్రచురించారు. ఒకసారి చూసుకున్నట్టయితే వైఎస్ కుటుంబంపై పచ్చకుట్ర, ఎల్లో మీడియా వెకిలీ రాతలు, విషం చెమ్ముతున్న రాధాకృష్ణ అంటూ కూడా ఈనాడు TV5 అదే దారి, వీళ్ళ వంతు పాడుతున్న పవన్, ప్రజలకు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బహిరంగ లేక, మా సంస్కారం వాళ్ళకేం తెలుసు, వివేకాంతకులవరు నిక్కు తేల్చాల్సిందే, హత్య సమయంలో చంద్రబాబు సీఎం, జగన్పై దాడి జరిగినప్పుడు కూడా ఆయనే సీఎం, వివేక కేసు చూస్తున్నది సిబిఐ, త్వరగా తేల్చమని జగన్ లేఖ రాశారు, ఇందులో జగన్ ప్రమేయం ఉంటుందా, చంద్రబాబు రాజకీయ సన్యాసమేశారని ఆయన నెత్తుకుంటున్న ఎల్లో మీడియా అంటూ కూడా ప్రధానంగా వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ సంబంధించిన అంశాన్ని ప్రధానంగా కూడా ఈరోజు సాక్షి ప్రచురించింది. మరొక వార్త మనం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే మన ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ సంబంధించిన వార్తను ప్రధానంగా సాక్షి తన మెయిన్ ఎడిషన్లోని ప్రచురించింది. ఒకసారి ఏ విధంగా ప్రచురించారు ఒకసారి చూద్దాం. ఏఓబీలో హై అలర్ట్, మావో ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ, ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో నిఘా, ఉభయ గోదావరి ఉత్తరాంధ్రలోని సరిహద్దుల్లో కుంబింగ్, పరిస్థితిని సమీక్షించిన డీజీపీ సవాంగ్, పరిస్థితి ఎన్నికల నేపథ్యంలో మరింత అప్రమత్తం కూడా ప్రధానంగా నిన్న ఎన్కౌంటర్ సంబంధించిన వార్త ప్రధానంగా కూడా ఈరోజు ప్రశ్నించారు. ఇప్పటికీ కూడా విశాఖ ఏజెన్సీలో కూడా గిరిజనులందరూ కూడా ఎక్కడికక్కడ ఉలుక్కు పడుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకి విశాఖ ఏఓబీలో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే ఛత్తీస్గఢ్లోని నిన్న పాల్గొన్న మావోయిస్టులందరూ కూడా అటు ఒరిస్సా మీదుగా ఇటు విశాఖ ఏఓబీ బోర్డర్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఏఓబీలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా గట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. కొత్త వ్యక్తులు ఎవరన్నా వచ్చినా కూడా సొంతంగా ఎక్కడికక్కడ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని కూడా పూర్తి కూడా పరిశీలిస్తున్నారు. దీంతో మొత్తం గిరిజనులందరూ కూడా ఏ క్షణాన్ని ఏం జరుగుతుందంటే కూడా అక్కడ గిరిజనులందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు అని కూడా విశాఖ ఏఓబీలో మనకి ప్రస్తుతానికి అయితే కనిపిస్తున్నాయి. మరొక వార్త మనం చూసుకున్నట్లయితే ఎంఎస్ఎంఈలకు 47,402 కోట్ల రుణాలు అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ సాక్షి ప్రచురించిన ఒకసారి వివరాలు మనం చూసినట్లయితే 2021-22 రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబోర్డ్ వెల్లడి, రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల బలోపతానికి సర్కార్ చర్యలు, 86,000 ఎంఎస్ఎంఈలకి రుణాలు, వన్ టైం పునర్వ్యవస్థీకరణకు వైఎస్ఆర్ నవోదయం అంటూ కూడా ప్రధానంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించిన వార్త ప్రధానంగా ఈరోజు సాక్షి ప్రధానంగా ప్రచురించారు. మరొక అంశం మనం చూసుకున్నట్లయితే నకిలీ మందుల గుట్టునంటూ అంటూ కూడా ప్రధానంగా ఈరోజు సాక్షి తన మెయిన్ ఎడిషన్లో వార్త అయితే ప్రచురించింది. ఒకసారి వివరాలు చూసుకున్నట్టయితే యాంటీబయాటిక్ ముసుగులో డొల్ల మందులు సరఫరా అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ సాక్షి ప్రచురించింది. ఒకసారి వివరాలు చూద్దాం. విజయవాడ రాజమండ్రి భీమవరం పాలకులలో విక్రయాలు, ఉత్తరాఖండ్ చిరునామాతో మందుల తయారీ, ఆ చిరునామాలతో ఆ కంపెనీ ఆన్వాలో లేవని వైనం, మందులు సరఫరా చేసిన మెడికల్ ఏజెన్సీల ద్వారా విచారణ, ఉత్తరాఖండ్లో HPHIN పేరుతో క్యాన్కేర్ కంపెనీ తయారీ, ఏపీ ఔషధ నియంత్రణ శాఖ
పోలీసు బృందాలు ఆధార సేకరణ 29 మందిపై ఛార్జ్షీట్, చండీగఢ్లో 4 జైలుకు అంటూ కూడా ప్రధానంగా నకిలీ మందుల గుట్టులు అంటూ కూడా ప్రధానంగా ఈరోజు సాక్షి ప్రధానంగా కూడా వార్త ప్రచురించింది. ప్రధానంగా సాక్షి తెలుగు దినపత్రికకు సంబంధించిన ప్రధాన వార్తలన్నీ కూడా ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం అయితే చేసినప్పుడు సాక్షి విశాఖ సిటీకి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించిన అంశాలన్నీ కూడా మనం ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం అయితే ఒకసారి మనం చేద్దాం. ప్రధానంగా ఈరోజు సాక్షి విశాఖ సిటీ మనం చూసుకున్నట్టయితే హార్బర్కి అంగులు అంటూ కూడా ప్రధానంగా విశాఖ పోర్టుకి సంబంధించిన వార్త ఈరోజు ప్రధానంగా కూడా సాక్షి ఇక్కడ వార్త అయితే ప్రచురించారు. ఒకసారి ఈ వార్తలన్నీ మనం ప్రేక్షకులకి వివరించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలతో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తాం. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. బ్యాక్ టు మార్నింగ్ టాక్ షో. ప్రధానంగా సాక్షికి సంబంధించిన విశాఖ సిటీకి సంబంధించిన వార్తలు ఒకసారి మనం చూసినట్టే హార్బర్కి హంగులు అంటూ కూడా ప్రధానంగా సాక్షి తన విశాఖ సిటీలో ప్రతి ఒకసారి వార్తలు మనం చూసినట్టయితే ఆసల తీరంలో బిక్కిబిక్కుమంటూ జీవనం వెళ్లదీసి గంగపుత్రులు జీవితాలకు చిక్కిన లాంటి వార్త. దళారుల చేతిలో మోసపోతూ ఆర్థికంగా ఎదగలేకపోతున్న మత్స్యకారులకి లాభాలు అందించేలా ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకి అడుగులు పడుతున్నట్టు కూడా ప్రధానంగా సాక్షి తన సిటీలను వార్త ప్రచురించారు. దీనికి ఒకసారి హార్బర్కి అంగులు అంటే కూడా ఒకసారి దీనికి సంబంధించి విశాఖ పోర్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు గారు అన్న అంశాన్ని కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డిపిఆర్లో స్వల్ప మార్పులు చేసి 4 రోజుల్లో కొత్త డిపిఆర్ను సిద్ధం చేస్తాం. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి నిధులు కేటాయించాలని నివేదిస్తాం. నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభించి ఏడాది కాలంలో పూర్తి చేయాలని పోర్టు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో పోర్టుకు వచ్చి కోటి లాభాన్ని హార్బర్ నిర్వహణకు వినియోగిస్తాం. మత్స్యకారుల ఆర్థిక పురోగతి సాధించిన త్వరలో ఫిషింగ్ హార్బర్కి వరల్డ్ క్లాస్ హార్బర్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటూ కూడా విశాఖ పోర్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు అన్న అంశాన్ని కూడా ఈరోజు ప్రధానంగా వార్త అయితే ప్రచురించారు. మరొక అంశం పక్కన మనం వెళ్ళినట్టయితే ఇప్పటివరకు విశాఖ నగరపాలికకు సంబంధించిన అందరికీ కూడా పదవులు అయితే అందరికీ వరించే అదే అంశానికి సంబంధించిన వార్త ప్రధానంగా కూడా ఇక్కడ విశాఖలోని సాక్షి తన విశాఖ సిటీలో వార్త ప్రచురించారు. దళితులు, బీసీలకు పెద్దపీట అంటూ కూడా ప్రధానంగా పేర్కొన్నారు. ఒకసారి వివరాలకు వెళ్ళినట్టయితే జీవీఎంసీ పాలకవర్గ పదవులు అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం. 2 డిప్యూటీ మేయర్గా కట్టుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్గా బాణాల శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కంప హానిక, కోఆప్షన్ సభ్యులుగా 2 మైనార్టీ, 3 మాజీ కార్పొరేటర్లు ప్రకటించిన పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, శ్రీనివాస్ మేయర్ హరి వెంకట కుమార్ అంటూ కూడా ప్రధానంగా వాళ్ళ ఫోటోలతో పాటు కూడా ప్రశ్నించి వార్త అయితే ప్రధానంగా కూడా ఇక్కడ ప్రశ్నించారు. మరొక అంశంలోకి మనం ప్రధానంగా వెళ్ళినట్టయితే నిన్న ఆ మహనీయులే స్ఫూర్తి అంటే కూడా నిన్న ఏదైతే బాబు జగన్జీవన్ రావు సంబంధించిన జయంతి వేడుకలకు సంబంధించి కూడా అంగరంగ వైభవం కూడా విశాఖలు ఎక్కడికెక్కడ నిర్వహించారు. అదే అంశానికి సంబంధించి ప్రధానంగా సాక్షి తన విశాఖ సిటీలో అయితే వార్త ప్రచురించారు. ఒకసారి వివరాలు మనం చూసినట్టయితే ఆ మహనీయులే స్ఫూర్తి మంత్రి మొత్తం సెట్టి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో బాబు జగన్జీవన్ రావు జయంతి అంటూ కూడా ప్రధానంగా
అంశానికి సంబంధించిన వార్త ప్రధానంగా కూడా సాక్షి అయితే ప్రశ్నించింది. మరొక అంశంలో మనం పక్కన మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకే జై. జిల్లా వ్యాప్తంగా 7 టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు పార్టీలో చేరికంటే కూడా ప్రధానంగా సాక్షి తన 7 విశాఖ సిటీ అడిషన్లో ప్రశ్నించి ఇటీవలకు చూసాం మనం జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన హోర్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి విశాఖ నగరంలో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్నికలకి బహిష్కరించాం, ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పిన దగ్గర నుంచి కూడా ఒకటే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోపక్క టీడీపీ శ్రేణులు ఎక్కడికెక్కడ కూడా బరిలో తీస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. స్థానిక నాయకులు కూడా ఒకరు సహకరిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తాయి. ప్రధానంగా ఇప్పుడు మనం చూసినట్టు ఏదైతే టీడీపీ సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు ఒకరు ఒకరు కూడా వైఎస్ఆర్సీపీలోకి చేరిపోతున్న పరిస్థితులు ఇప్పుడు టీడీపీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఇదే అంశానికి సంబంధించిన సాక్షి ప్రధానంగా తన విశాఖ సిటీ ఎడిషన్లో కూడా ప్రచురించింది. వైఎస్ఆర్సీపీకి జై. జిల్లా వ్యాప్తంగా 7 టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు పార్టీలో చేరికంటే కూడా వాళ్ళు చేరిన ఫోటోలు కూడా ఈరోజు సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ముత్యాలంపాలెం 2 టీడీపీ అభ్యర్థి సూర్యుడ ఎర్రయ్యను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే అదిప్రాజ్, ముత్యాలంపాలెం 1 టీడీపీ అభ్యర్థి మైలపల్లి ధనలక్ష్మి భర్త పనికి పార్టీలో ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే అంటూ కూడా ప్రధానంగా ఫోటోలతో ప్రశ్నించారు. మరో పక్క చూసుకున్న వైఎస్ఆర్సీపీలో చేరుతున్న మాజీ సర్పంచ్ ఆయనకి స్వయాన మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయన వెళ్ళలో కండువా వేస్తూ కూడా పార్టీలకు ఆహ్వానిస్తున్న ఫోటోలు అయితే ఇక్కడ ప్రచురించారు. మరొక అంశం వీలైతే నేడే పరిచయం కార్పొరేటర్ సమావేశానికి ఏర్పాట్లు, అజెండాలోనే చేర్చాల్సిన అంశాలపై కసరత్తు, ఇప్పటికే 9 అంశాలతో టేబుల్ అజెండా సిద్ధం అంతా కూడా ప్రధానంగా సాక్షి ప్రసిద్ధి. ప్రధానంగా సాక్షి సంబంధించిన విశాఖ సిటీ ఎడిషన్ కూడా ప్రచురించిన వార్త మనం ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేశాం. మరొక తెలుగు దినపత్రికకు మనం వెళ్ళినట్టయితే ఒకసారి ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక మెయిన్ ఎడిషన్ ప్రధానంగా ప్రచురించిన అంశాలని ఒకసారి ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వార్తలు చూసినట్లయితే అప్పు పుట్టలేదు, 2,000 కోట్లు తెచ్చుకోవాలనుకున్న సర్కార్, బండ్ల వేలానికి ఆర్బీఐ అనుమతి నిరాకరణ అంటూ కూడా ఇదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని ఈరోజు ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ జీతాలు కూడా చెల్లించలేదు అన్నట్టు విధంగా కూడా వార్త అయితే ఇక్కడ ప్రచురించారు. అయితే అదే ఏ విధంగా ఆంధ్రజ్యోతి ప్రశ్నించింది ఒకసారి మనం చూద్దాం. బిల్లులు చెల్లిస్తే జీతాలు ఇవ్వలేరు, జీతాలు ఇస్తే పథకాలు అమలు చేయలేరు, ఏ రోజుకి ఆ రోజు బ్యాంకుల ముందు చేతులు చాస్తూ బండి లాగిస్తున్న రాష్ట్ర సర్కార్కు భారత రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. బండ్ల వేలం ద్వారా 2,000 కోట్లు సంకరించుకొని ఉద్యోగుల జీతాలు చెల్లించాలనుకున్న ప్రభుత్వానికి చుక్కదరింది. సోమవారం ఎలాగోలాగా 35% ఉద్యోగాలకు జీతాలు జమ చేసింది. ఏ రోజుకు ఆ రోజు అందుబాటులోకి వచ్చే నిధులతో మిగిలిన వారికి చెల్లింపులు, కేంద్ర అనుమతి తెచ్చుకోలేని స్పష్టీకరణ, 2015 వరకు కుదరదని తేల్చి చెప్పిన బ్యాంక్ ఉద్యోగుల జీతాలు పెన్షన్ చెల్లింపులకు కటకట, వయస్ అండ్ మీన్స్ అప్పుతో 30% జీతాలు చెల్లింపు, రోజువారీ ఆదాయంతోనే మిగిలిన వారికి జీతం అంటూ కూడా ప్రధానంగా ఉద్యోగులు అంటే అలుసు అంటూ కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రశ్నించింది. జీతాల కంటే కాంట్రాక్టర్లో ముఖ్యమా, శనివారం 2,800 కోట్లు చెల్లింపు, 600 కోట్లు అప్పు తెచ్చి మరీ క్లియర్, జీతాల సంగతి మాత్రం గుర్తుకు రాలేదు, ఓడివేస్ అండ్ మీన్స్ వీలున్న నో అంటూ కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి వార్త ప్రశ్నించింది. దీనికి పూర్తి వివరాలు 11వ పేజీలో కూడా ప్రధానంగా ఆంధ్రప్రదించింది. మరొక అంశం మనం చూసినట్లయితే ఏదైతే ఛత్తీస్గఢ్ జరిగిన ఎన్కౌంటర్ సంబంధించిన వార్తలు ప్రధానంగా ఆంధ్రజ్యోతి తన మెయిన్ ఇండస్ట్రీలో బ్యాటర్ ఐటమ్గా కూడా ప్రచారించారు. ఒకసారి వార్త కూడా మనం చూసుకున్నట్లయితే వ్యూహం ఛత్తీస్గఢ్లో హిట్మా అవలంబించింది ఇదే అంటూ కూడా ప్రధానంగా మావిస్టులకు సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించారు. ఒకసారి వివరాలు చూసినట్లయితే యూ ట్రాప్ 2 వైపులా ఒళ్ళుల్లో పాగా, పథకం ప్రకారం ఇన్ఫర్మర్కి లీకులు ఇచ్చారు, జవాన్లకు 4 కిలోమీటర్ల మేర చుట్టుముట్టారు, వెనక్కి వెళ్ళే అవకాశం లేకుండా చేశారు, మావోయిస్టులు చెరలో కోబ్రా కమాండో, జర్నలిస్టులకి ఫోన్ చేసి చెప్పిన నక్సలల్స్, ఆపరేషన్ ప్రహారాన్ని నిలిపేయాలని డిమాండ్ అంటూ కూడా ప్రధానంగా నిన్న ఏదైతే జగదీష్ భౌతిక దేహాన్ని కూడా స్వగృహానికి తీసుకెళ్తున్న దృశ్యాన్ని కూడా చూసాం, మన ఫోటోలో కూడా చూసుకోవచ్చు, జన సంద్రోహంతో ఉన్న ఫోటోను కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధానంగా కూడా వార్త ప్రచురించారు. ఇదే వార్తలు చూసుకుంటే నక్సలల్స్పై పోరు ఉధృతం, ఈ పోరాటానికి తార్కిక ముగింపు పలుకుతాం, ఛత్తీస్గఢ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష, దండకారంలో యుద్ధ వాతావరణం, వేల సంఖ్యలో మొహరపు కుంబింగ్ మొమ్మూరు అంటూ కూడా వార్త ప్రధానంగా ప్రచురించారు. దీని పూర్తి వివరాలు ఆంధ్రజ్యోతి తన 12వ పేజీలో కూడా కంటిన్యూ చేస్తూ కూడా వార్త ప్రచురించారు. మరొక అంశంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కరోనాకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి కూడా తన మెయిన్ ఎడిషన్లో కూడా ప్రచురించింది. 100,000 దాటేశాయి ఒక్క రోజులోనే, 103,558 కేసులు దేశంలోనే తొలిసారి అంటూ కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. అమెరికా తర్వాత 2వ దేశంగా భారత్, ఒక్క మహారాష్ట్రలోనే 57,000 పాజిటివ్లు, వైరస్తో మరో 478 మంది మృతి, తొలిదశలో అత్యధికం 97,894 మందికి, అది 2020 సెప్టెంబర్ 17న నమోదు. శిరిడి సాయిబాబా ఆలయం మూసివేత, ఈశాన్యం తప్ప అన్ని రాష్ట్రాల్లోని తీవ్రత,
ఆసుపత్రులు చేరిన బాలీవుడ్ నటుడు అక్షయ్ నేడు 11 రాష్ట్రాల హర్షవర్ధన్ సమీక్ష. 20 సీఎంతో ప్రధాని మోడీ సమావేశం ప్రధానంగా కరోనా సంబంధించిన వార్త ప్రధానంగా కూడా ఇక్కడ ప్రచురించింది. మరొక అంశం మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ పెట్టండి, సీఎం జగన్ కేంద్ర మంత్రి జావదేకర్ లేఖ. 2019లోనే ఆర్డర్ పెట్టాలి, ఇంకా పెట్టలేదు, దీని వ్యక్తిగతంగా దృష్టి పెట్టాలని కూడా సూచనట్టుగా ప్రధానంగా ప్రచురించింది. మరొక అంశం 2025 యూనిట్లు దాటితే కరెంటు షాకే, అమలులోకి విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్, 3 గ్రూపులుగా గృహ వినియోగదారులు. సి గ్రూప్లోకి వస్తే బిల్లుల భారం, అత్యధిక వినియోగదారులు ఆ గ్రూపుల్లోనే అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెడితే కూడా వార్త ప్రధానంగా ప్రచురించారు. మరొక అంశం మనం చూసుకుంటే రాఫెల్ ముడుపులు అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రయత్నించింది. క్లయింట్కి బహుమతి పేరుతో 8.8 కోట్లు భారత్ కంపెనీ డిఫెన్స్ని ఇచ్చిన దసో ఏవియేషన్, ఫ్రాన్స్ అవినీతి నిరోధక విభాగం అడిట్లో వెలుగులోకి, ఫ్రాన్స్ న్యూస్ పోర్టర్ మీడియా పార్ట్ సంచలన వార్త అంటూ కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. మరొక అంశం చూసుకుంటే ఎన్నికలకు సంబంధించి ఈరోజు రాష్ట్రాల్లోని అటు కేరళ కానీ పాండిచ్చేరి తమిళనాడులో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా ఆంధ్రజ్యోతి వార్త అయితే ప్రచురించారు. తమిళనాట నేడే పోలింగ్, కేరళ పాండిచ్చేరి అస్సాంలో కూడా, బెంగాల్లోనే 3వ దశ ఎన్నికలు, అన్నా డిఎంకే డిఎంకే హోరాహోరి, 2234 స్థానాలకు ఒకే విడత పోలింగ్, బరిలో 3998 మంది అభ్యర్థులు అంటే కూడా వార్త ప్రధానంగా ప్రచురించారు. మరొక వార్త చూసినట్టయితే అనిల్ దేశ్ముఖ్ అవుట్, మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా, వసూలు టార్గెట్ ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు అంటూ కూడా ప్రధానంగా మహారాష్ట్ర సంబంధించిన హోంమంత్రికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి ప్రధానంగా తర్వాత ప్రచురించింది. ప్రధానంగా ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ సంబంధించిన వార్తలు అయితే మనం ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం చేస్తాం. ఆంధ్రజ్యోతికి సంబంధించిన విశాఖ ఎడిషన్లో ప్రచురించిన వార్తలు మనం ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా తన మెయిన్ ఎడిషన్లో కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి ఒకటే వార్త ప్రచురించారు. కరోనా సంబంధించింది రోజు రోజుకి కూడా కేసులు పెరిగిపోతున్నాయి అంటే కూడా ప్రధానంగా వార్త, అదే వార్తకు సంబంధించి ఈరోజు ఆంధ్రజ్యోతి తన మెయిన్ ఎడిషన్లో కూడా వార్త అయితే ప్రచురించింది. ఒకసారి ఏ విధంగా ఆంధ్రజ్యోతి ప్రయత్నించిందో ప్రేక్షకులు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వార్త చూసుకున్నట్టయితే కొంప ముంచుతున్న కోవిడ్ బాధితులు నిర్లక్ష్యం అంటూ కూడా ప్రధానంగా కూడా వార్త అయితే ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రయత్నించింది. ఒకసారి వివరాల్లోకి వెళ్ళటైతే కరోనా పరీక్ష చేయించుకున్న తర్వాత ఫలితాల్లో వచ్చేంత వరకు ఇళ్లలోనే ఉండని వైనం, ఫలితం చెప్పేందుకు ఆరోగ్య సిబ్బంది ఫోన్ చేస్తే బయట ఉన్నామంటూ సమాధానం, వైరస్ సోకినట్లు చెప్పినా పెద్దగా పట్టించుకొని వైనం, అటువంటి వారి వల్లే వైరస్ సరివేగంగా వ్యాప్తి చెందుతుందంటున్న అధికారులు, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్య నిపుణులు, మొదటి దశ కంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అంచనా అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రయత్నించారు. అదైతే దీని డాక్టర్ పివి సుధాకర్ చెప్పిన స్పెషల్ ఆఫీసర్, కోవిడ్కి స్పెషల్ ఆఫీసర్ చెప్పిన అంశాన్ని కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రయత్నించింది. ఆయన ఏం చెప్పారు ఒకసారి మనం విన్నట్టయితే, కరోనా కేసులు పెరిగి భారీగా పెరుగుతున్న ప్రజల్లో మార్పు రావడం లేదు, పరీక్ష చేయించుకున్న ఫలితాలు వచ్చేంతవరకు కూడా ఇళ్లలో ఉండకపోవడం ఆందోళన కలిగిస్తుంది, ప్రస్తుతం ఆందోళనకర రీతిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించడం పాటు చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి, జన సమూహ ప్రాంతాలకి దూరంగా ఉండాలి, కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు వచ్చిన వ్యక్తులు ఫలితం వచ్చేంతవరకు పరిగణ ఇళ్లలోని కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలంటే కూడా ప్రధానంగా కోవిడ్-19 స్పెషల్ ఆఫీసర్ పివి సుధాకర్ చెప్పిన అంశాలు కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా కూడా ప్రశ్నించారు. మరొక వార్త మనం పక్కన చూసినట్లయితే 2 డిప్యూటీ మేయర్గా సతీష్ అంటూ కూడా నేను ఏదైతే కార్పొరేటర్లకి పదవులు వరించే అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా ఆంధ్రజ్యోతి కూడా తన ఎడిషన్ లేదు వార్త అయితే ప్రశ్నించింది. ఒకసారి మన వార్త చూసినట్లయితే 2 డిప్యూటీ మేయర్గా సతీష్, ఫ్లోర్ లీడర్గా బాణాల శ్రీను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కంపా హానెక్ అల్లు శంకర్రావు, స్టాండింగ్ కమిటీలతో పాటు ఇతర కమిటీలు కూడా ప్రకటన, కోఆప్షన్ సభ్యులుగా మాజీ కార్పొరేటర్ బిహార్ భాస్కర్ రావు, సేనాపతి అప్పారావుకి అవకాశం అంటూ కూడా వాళ్ళ ఫోటోలతో పాటు కూడా వార్త అయితే ఈరోజు ప్రధానంగా పూర్తి వివరాలు కూడా ప్రశ్నించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఆరో పేజీలో కంట్రోల్ చేస్తే కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రశ్నించింది. మరొక వార్త మనం చూసుకున్నట్టయితే చికెన్ ధర పైకి, స్కిన్లెస్ 270, డిమాండ్కి తగ్గిన ఉత్పత్తి లేకపోవడమే కారణం, ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్న పౌల్ట్రీ వర్గాలంటూ కూడా ప్రధానంగా చికెన్ ధరకు సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి తన విశాఖ ఎడిషన్లో ప్రధానంగా కూడా ప్రచురించింది. ఎక్కడంటే రోజు రోజు కూడా చికెన్ ధర పెరుగుతుందనే అంశాన్ని ప్రధానంగా కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. మరొక వార్త మనం చూసుకున్నట్లయితే 15 నుంచి చేపల వేట నిషేధం, జూన్ 14 వరకు అమలు, వృత్తికి సంబంధించిన ఆర్థిక కుటుంబానికి 10,000 అంటే రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి అందే అవకాశం వాళ్ళకి. ఇదే అంశాన్ని చూసినట్లయితే ఈ నెల 15 తేదీ సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలు కానుంది, గతంలో నిషేధ సమయంలో 45 రోజులు కాగా కొన్నాళ్ళకి 21 రోజులు అమలు చేస్తారు, ఏడాది జూన్ 14 వరకు నిషేధం అమల్లో ఉంటుందని మత్స్యశాఖ ఉన్నతాధికారి తెలిపారు. ఇంజిన్తో నడిచే ఏ బోటు కూడా నిషేధ సమయంలో వేటకు వెళ్ళకూడదంటే కూడా ప్రధానంగా వార్త అయితే కూడా వేట నిషేధం అంటే వార్త కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా తన ఎడిషన్లో అయితే ప్రశ్నించారు. మరొక వార్త మనం చూసుకుంటే రైల్వే వెలవెల తగ్గిన ప్రయాణికుల తాకిడి, గతంలో రోజుకి 35,000 మంది ప్రయాణం, ఇప్పుడు
20,000 నుంచి 9,000 మంది మాత్రం అంటూ కూడా ప్రధానంగా రైల్వే ప్రయాణంలో తగ్గిందంటూ కూడా వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతి తన మెయిన్ న్యూస్లో ప్రచురించారు. ఒకసారి ఏ విధంగా వార్త ప్రచురించారో మన ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. విశాఖపట్నం రైల్వే శాఖ ప్రయాణికుల రద్దీ తగ్గిపోయింది. ఆర్టీసీతో పోల్చుకుంటే రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య బాగా తగ్గింది. కరోనాకు ముందు విశాఖపట్నం నుంచి రోజు 112 రైళ్లు రాకపోకలు సాగించే ఇప్పుడు 52 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. అప్పట్లో రోజుకి 35,000 మంది ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 8,000 నుంచి 9,000 మధ్య ఉంటుంది. కరోనా కారణంలో కేంద్ర ప్రభుత్వం రైలు అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ సర్వీసులుగా కాకుండా ప్రత్యేక రైలుగా నడుపుతుంది. వీటిల్లో ఛార్జీలు 30 నుంచి 50% అధికంగా ఉంటున్నాయి. అవసరం లేకపోయినా ప్రయాణికులు కూడా వార్త మరొక అంశం మనం చూసినట్టయితే శబ్దంగా పరిస్థితి ఎన్నికలు అంటూ కూడా ప్రధానంగా మరికొద్ది గంటల్లో ప్రచార గంటానికి తెర పల్లెల్లోనే కానరాని సందడి అంటూ కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి అయితే వార్త ప్రచురించింది. మనం గత వారం బట్టి చూసుకున్నట్టయితే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభం కాబట్టి ఈ రోజు కూడా ప్రచారం అయితే ముగిసిపోతుంది. అయితే మరోపక్క టీడీపీ కూడా ఎన్నికలకి దూరంగా అంశం అందరికీ తెలిసిందే. ప్రధానంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశం అయితే కూడా ఎక్కడా కూడా అడవడి ఏమీ లేకుండా ఉన్నారు అంటూ కూడా చెప్తున్న అంశం. అదే అంశాన్ని ఈరోజు ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా శబ్దంగా పరిస్థితి ఎన్నికలు అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే జడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించిన వార్త అయితే ప్రచురించింది. ప్రధానంగా ఈరోజు తెలుగు దినపత్రికల్లో ప్రచురించిన వార్తలన్నీ కూడా ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం అయితే చేశాం. ప్రధానంగా అన్ని తెలుగు దినపత్రికలు చూసుకున్నా కూడా ఒకటే అంశం ప్రధానంగా ఈరోజు తీసుకున్నారు. కోవిడ్ సంబంధించిన సుమారుగా 103,000 పైగా ఈరోజు ప్రధానంగా పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితి. ప్రపంచ దేశంలోనే అమెరికా తర్వాత 2వ స్థానంలో అత్యధిక కేసులు నమోదైన దేశం ఏదైనా ఉందంటే కూడా అయితే భారతదేశం అంటే కూడా అన్ని ప్రధాన తెలుగు దినపత్రికలు కూడా ప్రచురించారు. మరొక అంశం ఏంటంటే ఏదైతే కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు, కోవిడ్ టెస్టులు రిపోర్ట్లు వచ్చిన వరకు కూడా ఇళ్ల వద్ద కూడా ఎవరు ఉండని పరిస్థితి అంటే కూడా ప్రధానంగా ఇది చాలా హెచ్చరికలు జారీ చేస్తుంది, భయాందోళనకు గురవుతున్నాయంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే కూడా ప్రకటిస్తుంది. అదే ఏదైతే కోవిడ్ సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ కూడా దీని మీద ఇప్పటికే కూడా సుధాకర్ కూడా అనే హెచ్చరికను జారీ చేశారు. ఏదైతే కోవిడ్ టెస్టులు చేసుకున్నారు, కోవిడ్ టెస్టులు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ వచ్చిన వరకు కూడా ఇళ్ళల వద్ద ఒట్టి ఇళ్ళలో ఉన్న కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కుటుంబం కూడా కొంచెం దూరంగా ఉండి రిపోర్ట్ వచ్చిన వరకు కూడా ఉండాలి అని కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఏదైతే మొదటి దశ ఉందో మొదటి దశ కదా అత్యంత ప్రమాదకరంగా కూడా కోవిడ్ విజృంభిస్తుంది. 2వ దశ అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలెవరు కూడా నిర్లక్ష్యం దూరంతో ఉన్నట్టయితే తగు మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కూడా మనకి ఈ వార్తలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికంటే వైజాగ్ లోకల్ న్యూస్ ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తుంది. మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాం, ఈరోజు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కోవిడ్ సంబంధించిన కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తన కుటుంబాన్ని కాపాడుకోండి, తన ఇళ్ళని కాపాడుకున్న వాళ్ళు అయితే తన రాష్ట్రాన్ని దేశాన్ని కూడా కాపాడుకున్న వారు అవుతాం. మనం ఎక్కడికో వెళ్ళి యుద్ధాలు చేయాల్సిన లేదు, జవాన్లాగా వాళ్ళ కూడా ఇళ్లల్లో ఉండి సరిగ్గా ఈ కోవిడ్ సంబంధించిన చెప్పిన 3 సూత్రాలు పాటించినట్టయితే కూడా దేశాలనే కాపాడడం వల్ల అవుతాం అంటే కూడా వైజాగ్ లోకల్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించండి, సామాజిక దూరాన్ని పాటించండి, ఏదైనా అత్యవసర సమయం ఉంటుంది ఎక్కడికి కూడా బయటికి వెళ్ళొద్దు, గుంపులు గుంపులు కొండ దగ్గర కూడా ఎవరు ఉండొద్దు అంటూ కూడా పదే పదే వైజాగ్ లోకల్ నుంచి చెప్తుంది. ఈరోజు కూడా ప్రేక్షకులకు కూడా అదే మేము ఈ రోజు అయితే హెచ్చరిస్తున్నాము, ఎందుకంటే కోవిడ్ 2వ దశ విజృంభిస్తున్న నేపథ్యంలోని అది ప్రతి ఒక్కరు కూడా ఈ పాటిస్తారని కూడా వైజాగ్ లోకల్ నుంచి భావిస్తుంది. ప్రధానంగా ఈరోజు తెలుగు దినపత్రికలు ప్రచురించిన అంశాలన్నీ కూడా ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి వైజాగ్ లోకల్ న్యూస్ మార్నింగ్ టాక్ షోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.